జరిగింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఎడిటర్ వర్మ ఫోన్ లైన్ అందిస్తారు. వర్మ, ప్రియాంక గత 4 రోజుల నుంచి కూడా హైదరాబాద్ నడుస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారిని ఎవరో హతమార్చడానికి చూస్తున్నారన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనాన్ని రైతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని ప్రత్యేక దృష్టానికి నేపథ్యం. అయితే దీనికి సంబంధించి 19 న్యూస్ దీన్ని ముందుగా ప్రచారం చేయడం జరిగింది. ఇందులో ఉన్న కుట్రకోణం ఏంటి, ఆ రోజు ఎవరు అజ్ఞాత వ్యక్తులు అక్కడ వచ్చి నిర్వహించారు, ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర హల్చల్ చేశారు, దాని సెక్యూరిటీ సిబ్బంది ఏ రకంగా అడ్డుకున్నారన్న దాని మీద మనం పూర్తి స్థాయిలో ఆ వార్త ప్రచారం చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గత 3 రోజుల క్రితమే దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన వ్యక్తి, ఒక అజ్ఞాత వ్యక్తులు ఇద్దరు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి వ్యక్తి నిర్మించడమే కాకుండా అక్కడ హల్చల్ చేశారు, అది మాకు కాస్త అనుమానంగా ఉంది అని చెప్పి అతను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది టీఆర్ నెంబర్ 642/202 FIR రిజిస్టర్ అయింది ఈ పేరు మీద. అంతేకాకుండా కొన్ని ఐపీసీ సెక్షన్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. 341, 323, 506 లాంటి సెక్షన్ లో మొదలవు సెక్షన్ అన్ని కూడా దీనిలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీని కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా దీనికి సంబంధించిన అసలు సూత్రదారులు పాత్రదారులు తెలియ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఈ వార్త కావాలన్న వ్యాపించడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన కావు లేకుండా ఉండేటట్టుగా అసలు దీని అసలు కారణాలు ఎవరు వీళ్ళు అన్న దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి పోలీస్ శాఖ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వంలో దీని మీద చాలా సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కేటీఆర్ గారు అవనీయండి లేకపోతే కేసీఆర్ గారు అవనీయండి చాలా స్థానిక ఉండే పరిస్థితి ఉంటుంది. చిరంజీవి గారి ఫ్యామిలీ అయినా వాటిలో అభిమానంగా ఉండే పరిస్థితి ఉంటున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేటట్టుగా ఎటువంటి హాని పవన్ కళ్యాణ్ గారికి జరగకుండా ఉండేటట్టుగా తెలంగాణ రాష్ట్రం సెక్యూరిటీ కూడా ఇచ్చే విధంగా ఆలోచన చేస్తున్నట్టుగా మనకు వస్తున్న సమాచారం. ఏదైనప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఎక్స్క్లూజివ్ గా 99 న్యూస్ మీకు అందించడం జరుగుతుంది. మన కోసం అక్కడ ఎక్స్క్లూజివ్ గా ఎఫ్ఐఆర్ కాపీని కూడా మనం దీని మీద ఇస్తున్నాం. ఇందులో ఉన్న సెక్షన్ లో మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఎవరు ఆగిస్తారు, వారికి సంబంధించి ఏవైనా సుపారీలు తీసుకున్నారా, ఆ సుపారీలు తీసుకున్నారు 100 కోట్లు దీని మీద స్కెచ్ గీసారా, ఆయనకి ప్రాణహాని అని చెప్పి మరింత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో దీని పూర్తి స్థాయి ఆధారాలను సేకరించి పవన్ అభిమానులకని కాదు ముందు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. లేదంటే తిరిగి తిరిగి ఆడవారుగా ఇంకా లేనిపోనివన్నీ కూడా కొత్త కొత్త అంశాలన్నీ కూడా ఇందులో వెలుగులో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే లేట్ అయింది. కాబట్టి 3 రోజులు అయింది ఈ గర్భం జరిగి ఇప్పటికే కూడా పూర్తి స్థాయి విచారణ జరిగినట్టుగా కూడా లేవు. దీని మీదే జనసేనలు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. అసలు దీని వెనకాల సూత్రాలు ఎవరో తెలిస్తేనే కానీ ఈ ఎపిసోడ్ ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి లేదు. ఓకే, ఎఫ్ఐఆర్ నమోదు అయింది కాబట్టి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా పోలీసులు చేయాల్సిన అవసరం ఉంది. మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అజ్ఞాత వ్యక్తులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి తాలూకా GJ21 DH నెంబరు గుజరాత్ నెంబరు అది ఎవరిది, ఆ కారు ఆర్డర్ ఎవరు అన్నది పూర్తి సమాచారం అయితే పోలీసులు అందించాల్సిన అవసరం. అంతేకాకుండా తెలంగాణ రిజిస్ట్రేషన్ ఒక కారు కూడా ఉన్నట్లుగా చూస్తున్నది. దాని మీద ఒక రెడ్డి అనే పేరు ఉండడంతో మరింత అనుమానాలు వ్యక్తం అవుతాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ గా ఉండడం పోలీసులు ఫస్ట్ మీద ఆదేశించే ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి ఆడి కలగకుండా కంటికి రెప్పలా ఆయన కాపాడుకోవడానికి ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఉన్నాయని కొంతమంది జనసేన ముఖ్య నాయకులు కూడా ఆయన షూటింగ్ స్పాట్ లో ఉన్నా బయట ఉన్నా ఆయన ఎక్కడ ట్రావెల్ చేసినటువంటి వాళ్ళకి పూర్తి స్థాయిలో భద్రత విధంగా బ్యాగ కందుతూ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు కాపాడుకోవడానికి సిద్ధమైంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం తాకుండా ఉండేటట్టుగా వాళ్ళే సొంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ మాత్రం విధిస్తారు. చూద్దాం మరి ఆ అగంతకులు ఎవరో, అజ్ఞాత వాసులు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎందుకు ఈ రకంగా అలహర్షణ చేశారో, ఈ సుపారీ కథ ఏంటి అన్నది నిధిపేసాల్సిన అవసరం పోలీసులు ఉంది. మరి పోలీసులు ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ప్రియాంక వర్మ, అయితే గత 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ ఇంటి